అందరికి నమస్తే. నేను మీ తెలుగువారిని. యూకేలో ఉంటాను. యూకేలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్, ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పైన బ్లాగ్ చేస్తుంటాను. గాయస్, ఎవరన్నా నా ఛానల్కి కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఐపీఎల్ వచ్చేస్తుంది, అందరు దానికోసం ఎదురు చూస్తున్నారు. మేము కూడా చాలా ఎదురు చూస్తున్నాం ఐపీఎల్ జూర్నీకి. ఫ్రెండ్స్, నాకైతే క్రికెట్ అంటే చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్ అందరూ కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో మేము అందరం ఐపీఎల్ చూడడం ఎలా అని ప్లాన్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మేము ఫస్ట్ టీవీ తీసుకుందాం అనుకున్నాం. సో టీవీ తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ అన్ని రూమ్స్ ఈజీ క్యారీ చేయలేం. సో ఫ్రెండ్స్, టీవీ తీసుకుంటే మాత్రం కింద హాల్లోనే పెట్టాలి. సో హాల్ అయితే ఇబ్బంది అవుతుంది చూడడానికి, ఎందుకంటే మనం ఐపీఎల్ మామూలుగా సైలెంట్గా ఇవ్వడం కదా. సో ఎంజాయ్ చేసుకుంటే చూస్తాం. మళ్ళీ మా ఇంటి పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది. సో కొంచెం డిస్టర్బెన్స్ అయినా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. మళ్ళీ యూకేలో కంప్లైంట్ అంటే కష్టం అవుతుంది. సో దానికి ఏం చేద్దాం అనుకున్నాం అంటే ప్రొజెక్టర్ తీసుకుందాం అనుకున్నాం. ప్రొజెక్టర్ అయితే ఈజీగా రూమ్ టు రూమ్ క్యారీ చేసుకోవచ్చు, ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఎంజాయ్ చేసుకొని చూసుకోవచ్చు. ఎందుకంటే పైన ఎంత నాయిస్ చేసినా ఏమి ఇబ్బంది ఉండదు పక్క వాళ్ళకు. సో మాకైతే చాలా ప్లస్ పాయింట్. సో ప్రొజెక్టర్ తీసుకుంటే బాగుంటుందని సో మేము ప్రొజెక్టర్ ప్లాన్ చేసినాం. ఫ్రెండ్స్, మేము ఇండియాలో కూడా ప్రొజెక్టర్లోనే యూజ్ చేయాలి, లైక్ వేరే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా కానీ మాకు ప్రొజెక్టర్ ఈజీగా ఉండే క్యారీ అయ్యానికి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఫైనల్గా ప్రొజెక్టర్ తీసుకుందాం ప్లాన్ చేసినాం. సో మొన్న చూసిన ఆన్లైన్లో ప్రొజెక్టర్ ఏది బాగుందని. సో ఫైనల్గా ఒకటి తీసుకున్నాం, ఏప్మ్యాన్ ప్రొజెక్టర్ అని. చాలా బాగుంది, రివ్యూస్ కూడా చాలా చూసిన. సో అది మాకు ప్రైస్ వచ్చేసి 70 pounds పడింది. 70 pounds అంటే ఇండియన్ కరెన్సీలో 7000 rupees. 1 pound కూడా 100 rupees అనుకుంటే 7000 rupees పడింది ప్రొజెక్టర్. మన అమెజాన్లోనే తీసుకున్నాం, ఎందుకంటే కొంచెం ట్రస్టెడ్ ఉంటుంది. సో ఇంకోటి ఏమంటే నేను ఇంకో 700 rupees పెట్టి లైక్ 2 years ఇన్సూరెన్స్ కూడా చేసుకున్నాను. ఎందుకంటే మనం ఈజీగా క్యారీ చేయలేము, రూమ్లో అటు ఇటు కదులుతుంటే పగిలిపోతుంది కావచ్చు అని దానికి ఇన్సూరెన్స్ కూడా పే చేసినాం. అదే ఏం లేదు, చిన్న 700 rupees కట్టేస్తే ఇన్సూరెన్స్ చేసిండు. సో మొత్తం మనకు ప్రైస్ వచ్చేసి 7700 rupees పడింది. సో యాక్చువల్ మొన్ననే ఆర్డర్ చేసిన, 2 days వచ్చేసింది. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఈ ప్రొడక్టర్ చూపిద్దామనంటే ఈ వీడియో ప్లాన్ చేసిన. సో గైస్, లేట్ చేయకుండా ప్రొడక్టర్ని అన్బాక్స్ చేద్దాం. ప్రొడక్టర్ ఎలా ఉందో చూసేద్దాం. సో గైస్, లెట్స్ అన్బాక్స్ ది ప్రొడక్టర్. ఫ్రెండ్స్, ఇదే మన ప్రొడక్టర్ బాక్స్. సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. సో గైస్, లేట్ చేయకుండా దీన్ని ఓపెన్ చేద్దాం. సో ప్యాకింగ్ గట్టిగానే ఇచ్చిండు కొంచెం. ఫ్రెండ్స్, ఫైనల్లో బాక్స్ని ఓపెన్ చేసినాం. సో చూడొచ్చు లోపల ఎలా ఇచ్చిండు. సో దీన్ని బయటకి ఇద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే మన ఏప్మ్యాన్ LC350 డిజిటల్ ప్రొజెక్టర్. సో గైస్, దీన్ని ఓపెన్ చేసి లోపల కూడా ఎలా ఉందో చూద్దాం. సో బాక్స్ అయితే మంచిగానే ప్యాకింగ్ ఇచ్చిండు. సో చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బాక్స్ కూడా ఓపెన్ చేసేద్దాం. సో పైన ఉంది, సో జస్ట్ పుల్ చేసి వెళ్ళిపోతుంది. అండ్ ఫ్రెండ్స్, దీని అడ్వాంటేజ్ ఏమంటే మనకు దీనికి బ్యాగ్ కూడా ఇస్తాడు. సో ఎంటీ బాక్స్ మొత్తం ఇది బ్యాగ్లో పెట్టించుండు నీట్గా. సో ఫ్రెండ్స్, ఇది బ్యాగ్ ఇవ్వడం వల్ల చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే ఇది ఈజీగా ఎటంటే క్యారీ చేసుకోవచ్చు, మనకేం ఇబ్బంది ఉండదు. సో బ్యాగ్ కూడా సో ఇలా హ్యాండ్ గ్రిప్ ఇచ్చిండు కాబట్టి ఈజీగా ఎంత దూరం మనం క్యారీ చేసుకోవచ్చు. సో మనకు చాలా ప్లస్ పాయింట్. నేను ఆల్రెడీ చూసిన విత్ బ్యాగ్ అని ఉంది కాబట్టి చాలా అడ్వాంటేజ్ అనిపించింది తీసుకోవడంలో. సో గైస్, ఈ బ్యాగ్ కూడా ఓపెన్ చేద్దాం, లోపల ఏమేమి ఐటమ్స్ ఇచ్చిండు చూద్దాం ఒకసారి. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, అంతే ఈజీగా ఏం డ్యామేజ్ కాదు. సో మనకు బాక్స్లో వచ్చేసి ఏమేమి ఇచ్చిండంటే, ఫస్ట్ ఫ్రెండ్ చూడొచ్చు యూజర్ మాన్యువల్ ఇచ్చిండు. సో ఏమైనా గైడ్ లైన్స్ కోసం ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్రొడక్టర్ పెట్టుకోవడం ఎలా అని మొత్తం దీనిలో చూసుకోవచ్చు. సో మనకేం ఇబ్బంది ఉండదు. ఇక ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇచ్చిండు. సో ఇది పక్కకు పెట్టేసి ఇంకేమైనా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు రిమోట్. సో ఫ్రెండ్స్, రిమోట్ ఎలా ఇచ్చిండు చూడొచ్చు. సో ఇలాంటి టైప్ రిమోట్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే రెట్రో టైప్, ఇవి ఓల్డ్ టైప్ రిమోట్స్ అనమాట. చాలా ఫ్లెక్సిబుల్ టు యూజ్ ఉంటాయి. సో స్టాండర్డ్ కూడా బాగానే ఉంటుంది, స్మాల్ అండ్ స్వీట్. అండ్ గైస్, ఇంకేమేమన్నా చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు పవర్ కేబుల్ ఇచ్చిండు. సో చూడొచ్చు పవర్ కేబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి HDMI కనెక్షన్ ఇచ్చిండు. సో ఇది మనకు చాలా యూజ్ అవుతుంది HDMI కనెక్షన్. సో వైర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఇక్కడ ప్రింటెడ్ కూడా ఉంటుంది HDMI అని, కన్ఫ్యూజ్ కాకండి. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు కంపోజిట్ కేబుల్స్ కూడా ఇచ్చిండు. దేనికంటే DVD కానీ VCR ప్లేయర్స్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో అందుకే చాలా మంచిది అని చెప్పచ్చు, మల్టీ కనెక్షన్ కేబుల్స్ చాలా ఇస్తాడు. సో ఈ ప్రొజెక్టర్ అనేది మనకు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు ఈ ప్రొజెక్టర్. సో నీట్గా ప్యాకేజ్ ఇచ్చిండు, జస్ట్ ఈ స్ట్రిప్స్ తీసేసి ఓపెన్ చేయాలి. మనకేమంటే దీన్ని ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత మంచిది. సో మేము జాగ్రత్తగా తీసుకోకుండా ఏం కాదు, ఎందుకంటే మాకు ఇన్సూరెన్స్ కవర్ అయిపోతుంది. అలా అని చెప్పేసి ఎలా పడితే అలా పడేయము, జాగ్రత్తగా ఉంచుకుంటాం.
ఎందుకంటే మళ్ళీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోడానికి టైం పడుతుంది, మళ్ళీ అంతా టైం వేస్ట్ అయ్యి. అందుకే మన జాగ్రత్త మనం ఉంటే బెస్ట్, ఇక సేఫ్ సైడ్ కోసం అంతే ఇన్సూరెన్స్. సో గైస్ ఈ బ్యాగ్ పక్కకు పెట్టేసి సో ప్రొడక్టర్ గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇదే మన ప్రొజెక్టర్, ఏప్మ్యాన్ కంపెనీది. సో దీని మీద అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, లైక్ కాషన్, డు నాట్ లుక్ ఇన్ టు ద లెన్స్ అండ్ ఎందుకంటే ఐస్ పాడ్ అవుతుంది. సో ఏమైనా అలాంటివి ఉంటే ముందే కాషన్ రాసి బాక్స్ పైన పెడతారు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఈ క్యాషువల్ బటన్స్, హోమ్ బటన్, ఎంటర్, ఫ్రంట్ బ్యాక్, లెఫ్ట్ రైట్ సోర్స్, ఇంకోటి వచ్చేసి గో బ్యాక్. సో గైస్ ఇవి మామూలు బటన్స్ మీకు గెలిచినాయి చూడొచ్చు. సో బటన్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు. సో ఇట్ సైడ్ వచ్చేసి మనకు, సో గైస్ ఇక్కడ వచ్చేసి మనకు పవర్ కేబుల్ ఉంది, సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసి, సో గైస్ ఇది మనం రిమూవ్ చేసేద్దాం. సో ఇది జస్ట్ లెన్స్ బ్రేక్ కాకుండా ఇస్తాడు ఇది. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడనే జూమ్ అవుట్, ఇంకా జూమ్ ఇన్ చేసుకోవచ్చు, ఇంకా ఫోకస్ కూడా ఇక్కడనే వేసుకోవచ్చు లెన్స్ ఇది. సో ఏమి ఇబ్బంది లేదు. సో అది చాలా ప్లస్ పాయింట్ మనకు, ఇక్కడనే లెన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఫీచర్ ఏమంటే బెస్ట్ క్వాలిటీ ఇమేజెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకు వే ఆఫ్ సీయింగ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఇట్ సైడ్ రొటేట్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్ ఇట్ సైడ్ రొటేట్ చేస్తే మనకి ఇక్కడ మల్టీ కనెక్షన్ డివైసెస్ ఇచ్చిండు. సో ఇది మనకు చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే అన్ని రకాలుగా కనెక్ట్ చేసుకోవచ్చు, మనకి ఎలా పడితే అలా చూసుకోవచ్చు. సో అది మనకు చాలా ప్లస్ పాయింట్. అండ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకు హెడ్సెట్ కేబుల్, సో హెడ్సెట్ ప్లగ్ చేసుకోవచ్చు. ఇదేమో ఏవీ కేబుల్, సో ఏవీ కేబుల్ ప్లగ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హెచ్డిఎంఐ కేబుల్, సో ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఈ కేబుల్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు, హెచ్డిఎంఐ కేబుల్. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది యూఎస్బీ కేబుల్. అండ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకు చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే మనం పెన్ డ్రైవ్లో మూవీ స్టోర్ చేసుకొని డైరెక్ట్ దీన్ని కనెక్ట్ చేసుకొని చూడవచ్చు. సో మనం ఎక్కడున్నా ఏ మూవీ అన్నా చూసి చూడవచ్చు, మన ఇస్మార్ శంకర్ చూడవచ్చు. సో ఫ్రెండ్స్ ఏదన్నా చూడవచ్చు, సో మనకు నచ్చిన మూవీస్ని పెట్టుకుని ఇందులో చూడవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఏమంటే మన ప్రొడక్టర్లో మంచి మూవీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే రూమ్ డార్క్ ఉండాలి అండ్ ఇంకా స్క్రీన్ మీద గీతలు ఉండదు. సో మన మూవీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసి మెమరీ కార్డ్ స్లాట్ అనమాట. సో ఇక్కడ వేసుకొని సేమ్ పెన్ డ్రైవ్ లాగానే ఏమైనా మూవీస్ కానీ సాంగ్స్ కానీ ప్లే చేసుకొని చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా వచ్చేసి విజిఐ కేబుల్ అనమాట. సో కంప్యూటర్ కేబుల్ని దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇవి మనకి ఇచ్చిన కనెక్షన్స్, ఈ మల్టీ కనెక్షన్ డివైస్ నాకు చాలా నచ్చింది. సో దీనివల్ల మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. సో ఫ్రెండ్స్ ఫైనల్ ఇట్ సైడ్ యూజ్ చేద్దాం. సో గైస్ ఇట్ సైడ్ స్పీకర్స్ ఇచ్చిండు, స్పీకర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అన్నారు, నేను చాలా రివ్యూస్ చూసిన చాలా బాగానే ఉన్నారు. అండ్ ఫ్రెండ్స్ ఇది నేను వాడిన తర్వాత సౌండ్ ఎలా ఉందని నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను, మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు సౌండ్ ఎలా ఉందంటే నేను అక్కడ రిప్లై ఇస్తాను మీకు. అండ్ ఫ్రెండ్స్ ఇది మన ఏప్మ్యాన్ ప్రొజెక్టర్. సో చూడడానికి అయితే చాలా బాగుంది, బిల్డింగ్ క్వాలిటీ కూడా మంచిగా ఇచ్చిండు. అండ్ ఫ్రెండ్స్ ఇది మన ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. జస్ట్ మన రిమోట్తో ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ లైట్ వస్తుంది. సో ఈజీగా మనం లెన్స్తో అడ్జస్ట్ చేసుకొని సో మక్కడుంటే రిక్వైర్మెంట్ మనం పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఈ ప్రొజెక్టర్ వచ్చేసి మరీ వెయిట్ లేదు, మరీ వెయిట్ అంటే మరీ లైట్ వెయిట్ అని చెప్పాను. సో ఇది మామూలుగానే ఉంది, ఈజీ టు క్యారీ అనమాట. సో మనం బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకో, మనం ఈజీగా 800 క్యారీ చేసుకోవచ్చు. సో అది మనకు బెస్ట్ అడ్వాంటేజ్. సో గైస్ మీకు ఫైనల్గా ఈ బాక్స్లో ఏమేమి వచ్చినాయో చూపించేస్తాను ఇక్కడ టేబుల్ మీద పెట్టేసి. అండ్ ఫ్రెండ్స్ ఈ ఐటమ్స్ అన్ని మనకు బాక్స్లో వస్తాయి, ఇంక్లూడింగ్ బ్యాగ్ కూడా. సో హ్యాండ్ బ్యాగ్ కూడా ఇస్తాడు ప్రొడక్టర్ని క్యారీ చేసుకోనికి. అండ్ ఫ్రెండ్స్ ఒక్కొక్క ఐటమ్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి, ఏది లూజ్ చేసుకోకండి, మళ్ళీ ఒక్కటి పైన ఇబ్బంది అవుతుంది. సో మెయిన్గా మనకు బ్యాగ్ కూడా మంచిగా పెట్టుకోండి, ఎందుకంటే నేను క్యారీ చేసుకున్నప్పుడు ఈ బ్యాగ్లోనే ఇది తీసుకపోతే బెస్ట్ ఉంటుంది, పాడవదు. అండ్ ఫ్రెండ్స్ ఇది నా వీడియో, మీకు ఈ ప్రొడక్టర్ నచ్చినట్టయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.